టాలీవుడ్ టాప్ హీరో అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిని ఆయన వ్యాఖ్యలతో పాటు ఆయన రాసిన లేఖలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త అనుమానాలకు తెరతీసాయి అంటే యాక్చువల్గా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి పూర్తిగా ప్రతిపక్ష నాయకుడు అలాగే దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధినేతకు చంద్రబాబు గారికి స్వయాన వియంకుడు నందమూరి తారక రామారావు గారి కుమారుడు సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని కానీ కాంగ్రెస్ పార్టీ పార్టీని కానీ ఏ పార్టీనైనా అపోజ్ చేసే పరిస్థితిలో ఉంటారు కాకపోతే ఆయన పెద్దగా ఎప్పుడో అప్పుడప్పుడు రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఇప్పటివరకు చూసుకుంటే ప్రస్తుతం అధికారంలోని వైఎస్ఆర్సీపీని ఆయన పెద్దగా విమర్శించిన దాఖలాలు ఏం లేవు పెద్దగా మిగిలిన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన ఎమ్మెల్యే హోదాలో పెద్ద పెద్ద ఆరోపణలు పెద్ద పెద్ద విమర్శలు చేసిన పరిస్థితి ఏం లేదు కానీ ఈ మధ్యన వైసీపీకి దగ్గర అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యే చేస్తున్నారు అనేది ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అలాగని చెప్పి ఆయన పూర్తిగా టీడీపీ కండువా పక్కన పెట్టేసి వైసీపీ కండువా వేసుకుంటారని కాదు కాకపోతే సామరస్యంగా ముందుకు వెళ్ళి అధికార పార్టీతో పెద్దగా విభేదాలు పెట్టుకోకుండా సత్సంబంధాలు కొనసాగిస్తూ నియోజకవర్గానికి మంచి చేయాలి లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు తన వంతు సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తున్నారనేది కూడా మరికొంతమంది చెప్తున్నమాట తాజాగా ఆయన గత కొద్ది రోజుల క్రితం నగర ఎమ్మెల్యే రోజా గారితో మాట్లాడడం ఎందుకంటే ఆమె ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి హిందూపురం పారిశ్రామికవాడు గురించి ఆమెతో మాట్లాడడం జరిగింది రోజా కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఆయన మాటలకు విలువిస్తూ పారిశ్రామిక పారిశ్రామికవాడు అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇదంతా అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే సీఎస్ నీల సాహ్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి ముగ్గురికి ఆయన విడివిడిగా లేఖలు రాశారు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో హిందూపురాన్ని ఒక జిల్లాకేగా మార్చాలి అంటూ ఆయన ఒక లేఖ రాయడు ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ఎందుకంటే హిందూపురం నియోజకవర్గం మాల్గూరులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి అని చెప్పి మాల్గూరుకు అందుకు సరిపడా భూమి అందుబాటులో ఉంది అని కూడా ఆయన లేఖ రాశారు అయితే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన జరుగుతుంది కాబట్టి హిందూపురం పార్లమెంటు ఓ జిల్లా కావడం ఖాయం కాబట్టి వైద్య కళాశాలని హిందూపురం పక్కనే ఉండే పెనుగొండకు తరలించుకెళ్లాలని మంత్రి శంకర్ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విషయం మీద ఇమీడియట్గా బాలయ్య బాబు స్పందించారు హిందూపురంలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడారు ఎలాగైనా ఈ మెడికల్ కాలేజ్ హిందూపురంలోనే ఏర్పాటు చేసేలాగా సీఎంను కోరతానని చెప్పడం ఆయన చెప్పినట్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయడు మరి బాలయ్య కోరిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తారో లేదో ఇంకా తెలియదు కానీ మొత్తం మీద ఒక సానుకూల వాతావరణం వాతావరణంలో ఒక సమస్యను పరిష్కరించుకునే ఒక మంచి మార్గం అయితే బాలయ్య గారు వెతుక్కున్నారు అధికార పార్టీ మీద పెద్దగా విభేదాలు పెట్టుకుని ఆరోపణలు విమర్శలు చేయకుండా ఒక సరైన మార్గంలోనే ముందుకు వెళ్తున్నారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఒకవేళ అదే నిజమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విన్నపాన్ని ఆ విజ్ఞప్తిని మన్నించి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తారా ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారు ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి పెద్దగా దూరంగా ఉండకుండా దగ్గరగానే మంచిగానే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు బాలయ్య గారు ఇది మంచి రాజకీయం అని కూడా కొంతమంది చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి